ఆద్యంతం ఉత్కంఠతతో నిండి ఉండే మధుబాబు గారి రచనలలో మరో ఆణిముత్యం ఫ్యామిలీ డ్రామా సోషియో క్రైమ్ సిరీస్ లో శంకర్ దాదా ఆరవ భాగం. కాళ్ళు బాగా నొప్పి పుడుతున్నాయి, ఆటోలో ఇంటికి వెళ్దాం మమ్మీ అంటున్న కూతుర్ని ఎత్తుకుని చకచక అడుగులు ముందుకు వేసిందామే. 45 నిమిషాలు పట్టింది ఇల్లు చేరుకోవటానికి. బిడ్డను క్రిందికి దించి తాళం తీయబోతుండగా వేగంగా వచ్చి సైకిల్ దిగాడు ఇబ్రహీం. మీ కమిషనర్ గారు అప్పుడే వదిలేశారా? నవ్వు ముఖంతో చూస్తూ అడిగింది అతన్ని నీలిమ. ఇన్స్పెక్టర్ వినోద్ ఎదుట నిలుచున్నట్లే అటెన్షన్లో నిలుచున్నాడు ఇబ్రహీం. అమ్మగారు, మరో విధంగా అనుకోకపోతే ఒక చిన్న మాట చెప్పాలని ఇక్కడికి వచ్చాను. అయ్యగారు ఎక్కడున్నారో మీకేమైనా తెలుసా అని అడిగాడు. ఏదైనా సీరియస్ విషయాన్ని గురించి చెప్పటానికి రెడీ అయ్యే ముందు అతనలా సాఫ్ట్గా మాటలు మొదలు పెడతాడని తెలిసి ఉండటం వల్ల చిరునవ్వుతోనే తల అడ్డం తిప్పింది నీలిమ. లోపలికి పోయాక చెబుతూ గాని, ఆర్తి బర్త్డే కేక్ నువ్వు తీసుకోవాలి అంటూ తలుపులు తెరిచింది. నవ్వులాటలకి ఇది సమయం కాదమ్మా, ముందు నా మాట కాస్తంత వినాలి మీరు, ఆందోళన పడుతున్నట్లుగా అన్నాడు ఇబ్రహీం. నీవు చెప్పే మాటల్ని వినవలసింది నేను కాదు, మీ అయ్యగారు. ఆయనిప్పుడిక్కడ లేరు గనుక నువ్వు మాట్లాడవలసిన అవసరం లేదు. లోపలికి వచ్చి కేక్ తీసుకో అంటూ ముందుకు అడుగు వేసింది నీలిమ. మళ్లీ ఇంకేదో అభ్యంతరం చెప్పబోయి ఆర్తి కిరణ్ తన వంకే చూస్తూ ఉండటంతో ఆగిపోయాడు ఇబ్రహీం. డాడీ ఎక్కడికి వెళ్లారో మీకు తెలుసా? ముందుకు వంగి ఆర్తి బుగ్గల్ని పుణుకుతూ అడిగాడు. నడిబజార్లో ఉండగా ట్రాఫిక్ ఐలాండ్ దగ్గర తమను వదిలేసి అర్ధాంతరంగా డాడీ వెళ్లిపోయిన సంగతిని తన పద్ధతిలో తను ముద్దు ముద్దుగా చెప్పింది ఆర్తి. వెంటనే వస్తారని అనుకున్నాం, రాలేదు. ఆంజనేయస్వామి గుడికి మేమే వెళ్ళి వచ్చాం మమ్మీతో. వస్తూ దారిలో ఐస్ క్రీమ్ కోన్లు తిన్నాం అంటూ తన మాటల్ని కన్ఫర్మ్ చేయమన్నట్లు కిరణ్ వైపు చూసిందా పిల్ల. ట్రాఫిక్ ఐలాండ్ దగ్గర నుంచి బయలుదేరిన అయ్యగారు ఎక్కడికి పోయారో ఇబ్రహీంకి తెలుసు. అక్కడ్నుంచి మళ్లీ ఎటుగా వెళ్ళింది తెలియకపోవటం వల్ల చికాకు పడుతున్నాడతను. చక్కటి ప్లేట్లో కేక్ ముక్కను పెట్టి అందమైన గ్లాసులో మంచినీళ్లు తెచ్చి టీపాయ్ మీద పెట్టింది నీలిమ. కూర్చో, కూర్చొని తిను అన్నది. మమ్మీ, నేను చెల్లి మేడ మీదకి పోతాము, కామిక్ పుస్తకాలు చూసుకుంటాము అన్నాడు కిరణ్. గుడికి వెళ్లిన తరువాత ఏదైనా హోటల్లో భోజనం చేయవచ్చని అనుకోవటం వల్ల ఆ పూట వంట ఏర్పాట్లేమీ చేయలేదు నీలిమ. పిల్లలు నిద్రపోయే టైం దగ్గర పడుతున్నట్లు గమనించి తలూపింది. ఒక అరగంటలో అన్నం తిందువు గాని, వెంటనే వంట చేసేస్తాను అంటూ పైకి వెళ్లటానికి పర్మిషన్ ఇచ్చింది. కూర్చోమని ఆమె చెప్పినా ఆమె మాటలు తనకు వినిపించనట్లు నిలుచునే ఆమె తీసుకువచ్చిన కేక్ని తినేశాడు ఇబ్రహీం. గ్లాస్లోని నీళ్లను తాగేశాడు. ఇందాకటి నుండి నువ్వు చెప్పదలుచుకున్నదేమిటో ఇప్పుడు చెప్పు అంటూ ప్రాంప్ట్ చేసింది నీలిమ. విక్టర్ సార్ చేసే పాడు పనులన్నీ ఒకదాని తర్వాత ఒకటిగా అయ్యగారి దృష్టిలోకొస్తున్నాయి. రోడ్డు మీద కనిపించిన ఆడపిల్లల్ని ఎత్తుకుపోయి అతను ఎవరెవరికో అమ్మేస్తూ ఉంటాడు. ఇంతవరకు ఎవరూ ఆ పనులకు సంబంధించిన ఆధారాల్ని బయటపెట్టలేకపోయారు. అయ్యగారు చిటికెలో అతని కాళ్లకు బంధాలు వేసేశారు. మా డిపార్ట్మెంట్ అంతా గగ్గోలెత్తిపోతోంది అంటూ మాటలు మొదలుపెట్టాడు ఇబ్రహీం. అతన్ని తొందరగా అవతలకు పంపించి పిల్లలకు భోజనం ఏర్పాట్లు చేయాలనే కోరికతో కాస్తంత అసహనంగానే నిలబడి ఉంది నీలిమ. ఇబ్రహీం మాటల్ని వినేసరికి వింతగా ప్రకాశించింది ఆమె వదనం. అయితే అయ్యగారు స్టేషన్లోనే ఉండి ఉంటారు, నువ్వు అటుకేసి వెళ్ళలేదా అని అడిగింది. స్టేషన్లో లేరు తల్లి, విక్టర్ సార్ దగ్గర పనిచేసే వ్యాన్ డ్రైవర్ని లాకప్లో పెట్టి వెళ్లారట అన్నాడు ఇబ్రహీం. ఏదైనా ఒక పాయింట్ మనసులోకి ఎంటర్ అయితే ఆఖరి వరకు విశ్రాంతి తీసుకునే అలవాటు వినోద్కి లేదు. ఆ వ్యవహారాన్ని సెటిల్ చేసేంత వరకు అతనికి మనశ్శాంతి ఉండదు. పట్టుబడిన వ్యాన్ డ్రైవర్ ద్వారా మరికొన్ని క్లూలను తెలుసుకుని వాటిని ఇన్వెస్టిగేట్ చేయటానికి మూవ్ అయి ఉంటాడతను. ఇప్పుడు నువ్వు చెబుతున్న మాటల్ని వింటుంటే అయ్యగారు వీధుల వెంట చక్కర్లు కొడుతూ ఉండి ఉంటారని అనిపిస్తోంది. రేపు ఉదయం వస్తే నీకు కనిపించవచ్చు అంటూ తన అసెస్మెంట్ని తెలియజేసింది నీలిమ. వేళకాని వేళలో వచ్చి తను అయ్యగారిని గురించి ఎందుకంత గట్టిగా ఎంక్వైరీ చేస్తున్నాడో ఆమె అప్పటిక్కూడా అర్థం చేసుకోవటం లేదనే బాధ ఇబ్రహీం ముఖంలో స్పష్టంగా కనిపించింది.
అమ్మా, మీరు ముందు అయ్యగారు ఎక్కడున్నారో తెలుసుకునే పని గురించి ఆలోచించండి. ఆయన్ని వెంటనే పట్టుకుని పరిస్థితులు బాగోలేవని మాట చెప్పండి. విక్టర్ సార్ ఎదురు దెబ్బతీసే ప్రమాదం ఉందని తెలియజేయండి. ఆతృత నిండిన కంఠంతో అన్నాడు. అటువంటి జాగ్రత్తలు చెప్పినప్పుడు వినోద్ ఎలా నవ్వుతాడో అలాగే చిన్న చిరునవ్వు నవ్వింది నీలిమ. అలాగే చెబుతాను, రేపుదయం ఒకసారి నీతో మాట్లాడడం మంచిగా ఉంటుందని చెబుతాను, సరేనా అన్నది. మీరు కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి, పిల్లల్ని బయటకు పంపించకండి, తలుపులు గట్టిగా వేసుకుని నిద్రపోండి మళ్ళీ అన్నాడు ఇబ్రహీం. ఆ మాటలకు ఎదురు చెప్పి అతన్ని మరింతగా ఇబ్బంది పెట్టడం ఇష్టం లేకపోయింది నీలిమకు. సంభాషణ అలా కంటిన్యూ అవుతూ ఉంటే వంట చేయటం లేటై పిల్లలు అన్నం తినకుండానే నిద్రపోతారు. అలాగే ఇబ్రహీం, నువ్వు చెప్పినట్లే చేస్తాను అంటూ తల ఊపింది నీలిమ. నేను తెల్లవారుగానే ఒకసారి వస్తాను, అంతవరకు అయ్యగారిని ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పండి అంటూ ఆఖరిసారిగా హెచ్చరించి వీధిలోకి వచ్చేశాడు ఇబ్రహీం. సైకిల్ని తీసుకుని మెయిన్ రోడ్డు మీదకి బయలుదేరాడు. రెండు సందులు దాటి మూడో సందు మొగుదలలో అతని సైకిల్కి అడ్డుగా నిల్చున్నాడు బాబీ. అతను విక్టర్ సార్ దగ్గర పనిచేస్తూ ఉంటాడని ఇబ్రహీంకి తెలుసు. వెంటనే బ్రేక్ వేసి కిందికి దిగాడు. అనవసరమైన మాటలతో టైంని వేస్ట్ చేయలేదు బాబీ. మనం ఒకటి కాబట్టి మంచిగా నీకు మాట చెబుదామని ఆపాను, వింటావా? సైకిల్ హ్యాండిల్ని పట్టుకుంటూ అడిగాడు. అతనికి 10 గజాల దూరంలో ఒక కరెంట్ పోల్కి ఆనుకుని నిలబడి ఉన్న బాలయ్యను కూడా గమనించుకుంటూ తల ఊపాడు ఇబ్రహీం. నీకు సంబంధించని పనుల్లో వేళ్లు పెట్టి అనవసరంగా నువ్వు బాధలు పడవద్దు, అర్థమైందా? అతని ముఖంలోకి సూటిగా చూస్తూ అన్నాడు బాబీ. అర్థమైంది ఇబ్రహీంకి. అసలు అలాంటి సెటప్ ఏదో స్టార్ట్ అవ్వబోతున్నదనే భయంతోనే అతను ఆ సమయంలో అయ్యగారి దగ్గరికి పరిగెత్తుకు వచ్చాడు. ఆ సెటప్ అప్పటికే స్టార్ట్ అయిందని అర్థమయ్యేసరికి రక్తం లేనట్లు తెల్లగా పాలిపోయింది అతని వదనం. నువ్వు వేరేగా అనుకోకపోతే ఒక రిక్వెస్ట్ చేస్తాను, చేయమంటావా? హీనస్వరంతో అడిగాడు. తొందరగా చెప్పి నీ దారిన నువ్వు వెళ్ళిపో అంటూ తొందర చేశాడు బాబీ. అయ్యగారు ఆవేశంలో ముందు వెనుక చూసుకోవటం లేదు. ఇక్కడ పరిస్థితుల్ని ఆయనకి చెప్పి మెత్తపరిచేవాళ్లు ఎవరూ లేరు. ఒక్క అవకాశం ఇస్తే నేను ఆయనతో మాట్లాడతాను. స్పీడ్ తగ్గించుకోమని తొందర వద్దని నచ్చు చెబుతాను. ఒక్క అవకాశం ఇవ్వగలరా? తన సొంత పని కోసం అభ్యర్థిస్తున్నట్లు మృదువుగా అడిగాడు. లాభం లేదు ఇబ్రహీం భాయ్, పరిస్థితి మా చేయి దాటిపోయింది. నువ్వు అవతలికి పోవటం చాలా మంచిది, వెంటనే అన్నాడు కరెంట్ పోల్ దగ్గరున్న బాలయ్య. బాబీ వైపు మళ్లీ చూశాడు ఇబ్రహీం. మనం ఒకటి కాబట్టి నీకు అసలు విషయం చెప్పాను. ఇప్పుడు మేం చేయగలిగింది ఏమీ లేదు. నీ పనేదో నువ్వు చూసుకో, వెళ్ళిపో ఇక్కడి నుంచి, ఖచ్చితమైన కంఠంతో అన్నాడు బాబీ. వెళ్ళిపోమన్నానని చెప్పి నువ్వు నీ తెలివితేటల్ని చూపించొద్దు. తెలిసినోడివి కాబట్టి నీకు కనిపించి మాట్లాడాం, అర్థమైందా అన్నాడు కరెంట్ పోల్ దగ్గరున్న బాలయ్య. తమ సెటప్ని గురించి నలుగురికి టామ్టామ్ చెయ్యవద్దనే హెచ్చరిక అది. అర్థం చేసుకున్న ఇబ్రహీం కనులు వెంటనే చెమ్మగిల్లాయి. తల వంచుకొని సైకిల్ ముందుకు కదిలించాడు. 4 అడుగులు వేసిన తరువాత స్పీడ్గా తొక్కుతూ స్టేషన్ రోడ్లోకి ఎంటర్ అయ్యాడు. జాఫర్మియా దుకాణాన్ని సమీపిస్తుండగానే మరోసారి బ్రేక్ వేసి కిందికి దిగాల్సి వచ్చింది. అందుకు కారణం దుకాణంలో ఉన్న జాఫర్మియా చేయి ఊపి సైగ చేయటం కాదు, అతని కమ్యూనిటీలో లీడర్స్గా చెలామణి అవుతున్న యువకులు ఇద్దరు రోడ్డుకు అడ్డంగా నిలబడి ఉండటం. నీతో పనిపడింది ఇబ్రహీం భాయ్, నీకోసం ఎదురుచూస్తున్నాం అంటూ అతన్ని జాఫర్మియా దుకాణం వెనక్కి తీసుకుపోయారు వారిద్దరూ. ఏమిటి, ఏమైంది? ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు ఇబ్రహీం. నువ్వు మాకంటే పెద్దవాడివి, మాకు ఎన్నెన్నోసార్లు సలహాలిచ్చి మంచి దారిలో నడిపించిన వాడివి అంటూ సంభాషణని మొదలుపెట్టాడు ఒక లీడర్. అసలు విషయం ఏమిటో చెప్పండి, ఉపోద్ఘాతాలు అనవసరం అన్నాడు ఇబ్రహీం. మనకి విక్టర్ సార్కి ఎటువంటి విరోధమూ లేదు, మన జోలికి అతను ఏనాడు రాలేదు. మన వాళ్లు కొంతమంది అతని దగ్గర పనిచేస్తున్న సంగతి కూడా నీకు తెలుసు అన్నాడు రెండో లీడర్. పూర్తిగా వివరించి చెప్పవలసిన అవసరం లేకుండానే వారిద్దరూ తాము చెప్పదలుచుకున్నదేమిటో ఇబ్రహీంకి అర్థమైపోయింది. ఆ బాబీగడ్ మీ దగ్గరకొచ్చాడా అన్నాడు. దాచుకోలేదు వారిద్దరూ, అవునని తల ఊపారు.
ఆ పైన తన గోడును వారి ముందు వెళ్లబోసుకోకుండా ఉండలేకపోయాడు ఇబ్రహీం. రాకరాక ఒక నిజాయితీపరుడైన ఇన్స్పెక్టర్ మన ఇలాకాలోకి వచ్చాడు. అతన్ని గౌరవించటం మానేసి అతన్ని ఖతం చేయాలని ఆలోచిస్తున్నారు అందరూ. గువ్వపిట్టల వంటి పిల్లలున్నారు ఆయనకి, అన్యాయమైపోతారిద్దరు. చూస్తూ నిలబడటం నాకు చేత కావటం లేదు. కరుకైన మాటలతో అతన్ని అవమానించలేదు ఆ యువకులు ఇద్దరు. అతని పరిస్థితిని తాము గమనించినట్లు సానుభూతిగా తలలూపారు. మాకు తెలియని మాట కాదు అది, కానీ మనల్ని గురించి కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలి. నువ్వు అదే పనిగా అతని వెనకాల తిరిగితే నీకు కూడా ఏదైనా దెబ్బ తగలవచ్చు. అప్పుడు నీ కుటుంబాన్ని గురించి ఆలోచించేది ఎవరు? నువ్వు చేయని తప్పుకు నీ కుటుంబం ఎందుకు బలవ్వాలి అన్నాడు ఒకతను. మా మాట విని నువ్వు ఒక 4 రోజులు ఎటైనా వెళ్ళిరా భాయ్, నువ్వెదురు చెప్పొద్దు, ఇప్పుడు ఇంటికి వెళ్ళిపో అంటూ అతన్ని అతని సైకిల్ని అతని ఇంటివైపు తిప్పారు. ఒకసారి స్టేషన్కి వెళ్ళి అనబోయాడు ఇబ్రహీం. ఆ మాటల్ని అతని పెదవులు దాటనీయలేదు వారిద్దరు. నువ్వింకేమీ మాట్లాడవద్దు, ఇంటికి వెళ్ళిపో అంటూ అతి బలవంతంగా అవతలికి నెట్టేశారు. బరువెక్కిపోయాయి ఇబ్రహీం గుండెలు. అంతకుముందు మాదిరి వేగంగా సైకిల్ తొక్కటం చేత కాలేదు అతనికి. జాఫర్ మియా దుకాణం దగ్గర నుంచి 3 ఫర్లాంగుల దూరం ఉంటుంది అతని ఇల్లు. 20 నిమిషాల తరువాత ఇంటి ముందు సైకిల్ దిగాడు. ఎప్పటి మాదిరిగానే ముందు వరండాలో లైటు వేసి ఉంచింది అతని భార్య. వేడి నీళ్లు కాచి చల్లారిపోకుండా స్టవ్ మీదనే ఉంచింది. మందంగా ఉండే రొట్టెలు 4 ఒక ప్లేట్లో పెట్టి స్టవ్కి దగ్గరగా పెట్టింది. తను దుప్పటి కప్పుకొని నిద్రపోతున్నది. స్నానం చేయ బుద్ధి కాలేదు ఇబ్రహీంకి, రొట్టెల్ని ఆరగించే బుద్ధి కాలేదు. నాటు పొగాకు చుట్టనొకదాన్ని వెలిగించుకుని యూనిఫామ్ను మార్చుకోకుండా అలాగే వరండాలో పచార్లు చేయటం మొదలుపెట్టాడు. అర్ధరాత్రి 12 గంటలు గడిచిన తర్వాత మెలకువ వచ్చి అతన్ని గమనించింది అతని ఇల్లాలు. కూడుగుడ్డ పెట్టని పనులు చేయటానికి సిద్ధమవుతాడు. ఇంటిని గురించి, ఇంటి ఇల్లాలని గురించి పట్టించుకోడు, దారిని పోయే మొదనష్టాల గురించి ఆలోచన అంటూ తిట్ల వర్షం మొదలుపెట్టింది. పావుగంటపాటు ఓపిక పట్టాడు ఇబ్రహీం. అప్పటికీ ఆమె వాక్ ప్రవాహానికి అడ్డు ఆపు లేకపోవటంతో, ఏమిటని గోళ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అన్నాడు. ఆ ఇన్స్పెక్టర్ గురించే కదా నువ్వు ఆలోచించేది, నీ గురించి అతను ఇలా తిండి తినకుండా ఆలోచిస్తాడా? ఒళ్ళు బలిసినోడు చేసే పనులన్నింటికి నువ్వు వత్తాసు పలుకుతున్నావట, నీ ఉద్దేశం ఏమిటి అంటూ అసలు విషయాన్ని బయటపెట్టిందామె. తను అభిమానించే మనిషిని ఆమె వాడు వీడని సంబోధించేసరికి కోపాన్ని అణుచుకోలేక, చిన్న పెద్ద తారతమ్యం లేకుండా నోటికొచ్చినట్లు మాట్లాడావంటే నరికి పోగులు పెడతాను, నోర్మొయ్ అంటూ హూంకరించాడు ఇబ్రహీం. నేను మూసుకోను, నువ్వేం చేస్తావో చెయ్యి అన్నదామె తను తగ్గకుండా. చేయి చేసుకునే చేసుకున్నాడు ఇబ్రహీం. చాచి చెంప మీద కొట్టాడు. చుట్టుపట్ల నివసించే వారందరూ నిద్రలు లేచి వీధిలోకి వచ్చేటంత శృతిలో రాగాలు తీయటం మొదలుపెట్టింది అతని భార్య. చంపేస్తున్నాడు, నన్ను నరికి పోగులు పెడుతున్నాడు అని గోలగోల చేసింది. పావుగంట తరువాత పక్కింటి తలుపులు తెరుచుకుని బయటికి చూశాడు వృద్ధుడు. నిద్రలు పోనేయకుండా ఏమిటి బేయ్ గోల, ఎవళ్ళో ఏదో అయితే మధ్యలో మీరిద్దరు కొట్టుకు చస్తున్నారేమిటి అని కసురుకున్నాడు. తన కథ అందరికీ తెలిసిపోయిందని అర్థమయ్యేసరికి సిగ్గుతో తల వంచుకున్నాడు ఇబ్రహీం. నీకు సలాం చేస్తాను, నోరు మూసుకో, ఇప్పుడు నన్నేం చేయమంటావో చెప్పు అనునయస్వరంతో భార్యను అడిగాడు. మా అన్న దగ్గరికి వెళ్ళిపోదాం, అసలు ఈ ఊరి నుంచి ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేయించుకుందాం, ముక్కు ఎగబీలుస్తూ అన్నది ఆమె. ఎదురు చెప్పినందువల్ల ఉపయోగమేదీ ఉండదని గ్రహించి వెంటనే తల ఊపాడు ఇబ్రహీం. నేను కమిషనర్ గారిని అడిగి సెలవు తీసుకుంటాను, 1 రోజుల పాటు మీ అన్న దగ్గరికి వెళ్ళి వద్దాం, సరేనా అన్నాడు అతను. ఆ మాటలు విన్నాక చిటికలో మాయమైపోయింది అతని భార్య ఆక్రోశం. స్నానం చేయి, నీళ్లు చల్లారిపోయాయి, వెచ్చబెడతాను, రొట్టెల్ని కూడా వేడి చేస్తాను అంటూ కిచెన్లోకి అడుగులు వేసింది. యూనిఫామ్ తీసేసి ఆమె వెచ్చబెట్టిన నీటితో స్నానం చేశాడు ఇబ్రహీం. రొట్టెల ముందు కూర్చున్నాడు గాని అరరొట్టి కంటే ఎక్కువ తినలేకపోయాడు. అభం శుభం తెలియని పిల్లలు వాళ్ళు, అన్యాయమైపోతారని బాధగా ఉన్నదే. ఉండబట్టలేక తన మనసులోని బాధను బయటకు చెప్పుకున్నాడు. అంతకుముందు మాదిరి గయ్యాళితనం చూపించలేదు అతని భార్య.